ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బలపడాలి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం అనేది చాలా అవసరం ఎందుకంటే ఒకప్పుడు వాజ్పేయి బీజేపీ నేటి బీజేపీ ఒకటి కాదు అప్పుడు బీజేపీ కొన్ని కట్టుబాట్లు సిద్ధాంతాలతో రాజకీయం చేసేది కానీ నేటి బీజేపీ అవన్నీ పక్కన పెట్టి కేవలం అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తుందనే ఉన్నాయి రాజకీయంగా బలపడాలని బీజేపీ సహకారంతో రాజకీయం చేసిన ఏ పార్టీకి కూడా అనేది ఉండదని మనకు తెలుస్తూనే ఉంది తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో బీజేపీ సహకారంతో సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు నానాబాధలు పడుతున్నారు ఏపీ సీఎం జగన్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది కాబట్టి టీడీపీ బీజేపీ ద్వారా పైకి రావాలని చూస్తే టీడీపీనే నష్టపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తే టీడీపీ ఏపీలో బాగుపడుతుంది కొంతమంది రాజకీయ పరిశీలకులు ఒక చూసిన చేస్తున్నారు అసలు ఏంటంటే చంద్రబాబు దక్షిణ భారతదేశ ఉద్యమాన్ని పైకి తీసుకొస్తే మంచిదని ఎందుకంటే దక్షిణ భారతదేశాన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అన్యాయం చేశాయని అన్ని దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఈ విషయంగా స్పష్టంగా అర్థమవుతోంది జనాభా ప్రాతిపదికనటువంటి కోణంలో దక్షిణాది రాష్ట్రాలకి ఆర్థికంగా అన్యాయం ఎక్కువగా జరుగుతుంది దేశంలో మోడీ కాకుండా ప్రధాని పదవికి సమర్థుడు ఎవరు అంటే చంద్రబాబు అనే పేరు వినబడుతుందని టీడీపీ సపోర్టర్లు చెప్తూ ఉంటారు చంద్రబాబు సామర్థ్యం అందరికీ ఇప్పుడు అర్థమవుతుందని అందుకే చేయాలని అంటున్నారు ఇప్పుడు కనుక చంద్రబాబు దక్షిణ భారతదేశ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఒక్క మీడియా సమావేశం కనుక హైదరాబాద్ చెన్నై లేదా బెంగళూరులో పెట్టి దక్షిణ భారతదేశ పార్టీలన్నీ తనతో కలిసి రావాలని కోరితే ఖచ్చితంగా కమల్ హాసన్ స్టాలిన్ దేవేగౌడ పినరాయి విజయం ముందుకు వస్తారనే మాట వినిపిస్తుంది అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గొంతు కలిపే అవకాశం ఉంటుంది ఏపీలో ఉన్న సీఎం జగన్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది టీడీపీ అనేది నిర్వీర్యమయ్యే పార్టీ కాదు కాబట్టి చంద్రబాబు ఉద్యమాన్ని ఎత్తుకున్నా ఏపీలో కోల్పోయేది ఏమీ ఉండదు మోడీ వచ్చి ఏపీలో అన్ని వర్గాల్లో ఆగ్రహం ఉంది దక్షిణాదిన భారత ఉద్యమాన్ని చంద్రబాబు ఎత్తుకున్న తర్వాత ఏపీ ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చే అవకాశం ఉండొచ్చు తెలంగాణ ప్రజలు కూడా గొంతు కలిపే అవకాశం ఉంటుంది భావాలు ఎక్కువగా ఉన్నటువంటి కర్ణాటక కేరళ తమిళనాడు ప్రజలు కూడా దీనికి జే కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కొట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు దక్షిణాది మీద బీజేపీ ఫోకస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా దారిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాది పాలనలో ఎంతో నాగరికత ఉన్నటువంటి దక్షిణాది నష్టపోయిందని వివక్ష అనేది కొనసాగుతుందని చంద్రబాబు బలంగా వినిపిస్తే మాత్రం లాభం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు